కరోనా మూడో దశ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కాకాని అన్నారు. కరోనా మూడో దశ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని సూచించారు. సోమవారం ఆయన మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు ప్రజలకు కరోనా పట్ల ఎలాంటి సూచనలు సలహాలు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా మనుబోలు ఒకే రోజు 8 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకర పరిస్థితి అని అన్నారు. ప్రజలు, అధికారులు, వైద్యులు సూచించే విధంగా నియమ నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలను తీసుకోవడంతో పాటు కరోనా డెంగ్యూలను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, అవసరమైతే ఆక్సిజన్ పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ అజయ్ రెడ్డి, మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కడువెట్టి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ నాయకుడు భాస్కర్ గౌడ్, పట్టాభిరామిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ శశికుమార్ రెడ్డి, ఏ మల్లికార్జున్ రెడ్డి, ఏ శివకుమార్ రెడ్డి, జి ఆదినారాయణ, రవీంద్రారెడ్డి, ఏ ప్రభాకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఎస్డి రఫీ, రవీంద్ర, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడల్లా కూడా ఆక్సిజన్కి సంబంధించినటువంటి కాన్సన్ట్రేటర్ గతంలో ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు అవసరమైనటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వాటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈరోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. అదేవిధంగా నిన్న బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభాకర్ రెడ్డి గారు 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 10 లీటర్ కెపాసిటీ ఉండేటువంటివి కూడా ఆయన అందజేయడం జరిగింది. వాటిని నేరుగా ఎక్కడైతే ఇప్పటివరకు సచివాలయాల పరిధిలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పూర్తయ్యాయో, పూర్తయినటువంటి ప్రతి క్లినిక్లో కూడా ఒక కాన్సన్ట్రేటర్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. బీపీఆర్ ఫౌండేషన్ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కాన్సన్ట్రేటర్లు, దాని ద్వారా మండల స్థాయిలో ఉన్నటువంటి కాన్సన్ట్రేటర్లు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆక్సిజన్ సరఫరా చేసేటువంటి పరికరాలు, వీటన్నిటితో పాటు గ్రామ సచివాలయ స్థాయిలో కూడా మనం అవసరమైనటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఈరోజు తీసుకురాబోతున్నాం. అదేవిధంగా అక్కడక్కడ డెంగ్యూ కేసులు కూడా ఈరోజు ప్రబలుతున్నాయి. దానికి సంబంధించి ఫీవర్ సర్వే జరుగుతుంది. వైద్యులకు చెప్పాం, మీరు వెంటనే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి మీ టెక్నీషియన్స్ ద్వారా వాటిని అనలైజ్ చేసి ఎక్కడైనా ఏదైనా ఉంటే అదేవిధంగా పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించాల్సిందిగా పంచాయతీకి సంబంధించి యువఆర్డి ఎంపీడీఓ గారికి చెప్పాం. పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించి సూచనలు సలహాలు ఇస్తారు. అదేవిధంగా ఎంపీపీ గారు, ఎల్పీటీసీ గారు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సభ్యులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.